So hello friends, welcome back to my channel Shrey Mom's Tips. Shrey Mom's Tips lo ee roju video vachesi chinna pillala pedal anevi ee summer lo main manaki pedal anevi aaripothu untayi anamata pottu laga leestu untayi and black ga aipothu untayi anamata. So veetannintu gurinchi pedal jagartha gurinchi aithe ee roju video lo manam clear ga telusukundam. So elanti tips follow avvali ila undakunda undalante em em cheyali anedi ఈ రోజు టాపిక్ అన్నమాట మనది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తూ ఉంటాము, ఇంకా సో ప్రెగ్నెన్సీ నుంచే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. బేబీకి లిప్స్ అనేవి ఇలా అవ్వడానికి మెయిన్ కారణం మనమే. సో మనము చెస్ట్ అనేది, బ్రెస్ట్ అనేది, మనం నిపిల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీ టైం నుంచే మనము మంచిగా స్నానం చేసేటప్పుడైనా లేదంటే స్నానం అయిపోయాకైనా ఒక క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటి చుట్టూ పక్కుల్లాగా కడుతూ ఉంటాయన్నమాట. సో ఈ నిప్పిల్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డెలివరీ అయ్యాక కూడా వాళ్ళు పాలు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి పాలు ఇచ్చాక అక్కడ ఉన్న క్రీమ్ మొత్తం బ్లాక్గా ఉండి అక్కడ ఉన్న మురికంతా కూడా పిల్లల పెదాలకి పడుతూ ఉంటుందన్నమాట. సో మన వాళ్ళ పెదాలు బ్లాక్ అయ్యాయి అంటే మెయిన్ రీజన్ మనమే. సో మనకున్న మురికే వాళ్ళ కంటి అలా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఒక క్లాత్ తీసుకొని, ఎప్పుడు పాలు ఇచ్చినప్పుడైనా సరే క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా వాష్ చేసుకొని మీరు ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ పాలు ఇవ్వగానే కూడా పిల్లలకి ఒక తడి క్లాత్ తీసుకొని పెదాలు అనేవి తుడిచాలన్నమాట. ఇలా తుడిచి పడుకోబెట్టాలి. అండ్ ఇలా చేస్తూ ఉంటే మీకు పిల్లలకి పెదాలు అనేవి అసలు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. లేదంటే క్లాత్ కాకపోయినా మీరు టిష్యూస్ యూస్ చేయండి. టిష్యూస్ అయితే ఇంకా మంచిదన్నమాట. వాళ్ళకి మామూలుగా మనము క్లీన్ చేస్తూ ఉంటాం కదా, టిష్యూస్ అన్నీ జాన్సన్స్ దొరుకుతాయి, హిమాలయ ప్రొడక్ట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి వాళ్ళకి వెట్ వైప్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఈ వైప్స్తో అయితే వాడికి కొంచెం తడి కూడా ఉంటాయి. ఈ పాలు ఇవ్వగానే కొంచెం తడి అవి వాటితో క్లీన్ చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తాయి. అండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా, ఇలాంటి క్రీమ్ మురికి ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. సో వాళ్ళకి తుడిచండి, తర్వాత మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు వైట్గా ఉన్నది ఆ క్లాత్ అయితే, ఆ టిష్యూ అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వడం ఖాయమన్నమాట. సో అంత మురికి ఉంటుంది మనకి. ఆ మురికి అంతా కూడా పిల్లల పెదాలకి పట్టి ఇలా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ జాగ్రత్త మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. పిల్లల పెదాలు అయితే ఇంకా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ పిల్లలకి పెదాలు ఇలా ఆరిపోతూ ఉంటాయి కదా, ఇది ఏంటంటే మనము 2 అవర్స్కి ఒకసారి పాలు ఇస్తూ ఉండాలి. లేదంటే వీలైతే 1 అవర్కి ఒకసారైనా మిల్క్ అనేది ఇస్తూ ఉండండి. వాళ్ళకి ఆకలేసి అండ్ అలాగే ఇది సమ్మర్ కదా, సమ్మర్ వల్ల వాళ్ళకి మనం వాటర్ ఏమీ తాపుతూ ఉండము, అందుకే వాళ్ళకి పెదాలు అనేవి ఆరిపోతూ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు 2 అవర్స్కి లేదంటే 1 అవర్కి ఒకసారి ఇలా పాలు ఇస్తూ ఉండండి. అండ్ ఇదే వెట్ వైప్తోని మీరు క్లీన్ చేస్తూ ఉండాలి పెదాలని. సో ఆరిపోకుండా ఎప్పుడూ కొంచెం తడిగా ఉంచుతూ ఉండాలన్నమాట పెదాలని. అండ్ వీలైతే ఒక చుక్క డ్రాప్తో కూడా మీరు పెదాలని క్లీన్ చేయొచ్చు. సో ఇలా అప్పుడప్పుడు వాటర్ తడి కూడా తడుపుతూ ఉంటే పిల్లలకి ఇలా పెదాలు అనేవి ఆరిపోకుండా ఉంటాయన్నమాట. సో 2 సార్లు కూడా మసాజ్ చేసి స్నానం చేయిస్తూ ఉండండి. ఇది సమ్మర్ కదా, బాడీ మొత్తం కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ వల్ల కూడా పెదాలు ఇలా మారిపోతూ ఉంటాయి. సో బేబీని ఎప్పుడు కూడా చల్లదనానికి ఉంచడానికి ట్రై చేయండి. మరీ కూలర్ల దగ్గరికి ఇలా పడుకోబెట్టకండి, కానీ కొంచెం కేర్ అనేది తీసుకోండి. సమ్మర్లో మీరు ఎక్కువగా బేబీ దగ్గరికి పడుకోవడము అండ్ ఎప్పుడు పాలు ఇస్తూ ఉండడము, బేబీ పెదాలను ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో పిల్లల పెదాలు అనేవి కలర్ చేంజ్ అవ్వడం అండ్ ఆరిపోవడం, ఇలా పొట్టు లేవడం, వీటన్నింటి గురించి అయితే ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.